ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఏమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 వీడియో చూద్దాం. ఈ వీడియో తర్వాత నేను దీనికి రిలేటెడ్ గా క్విజ్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఓకే ఓకే, లెట్ స్టార్ట్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఆయుష్ శ్రీపాద్ యశో నాయక్ విల్ బి ఇనాగ్రేటెడ్ ద 4th ఇంటర్నేషనల్ ఆయుర్వేద కాంగ్రెస్ ఎట్ నెదర్లాండ్స్. ఓకే, మనకి అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్ ను మనకి శ్రీపాద్ యశో నాయక్ గారు నెదర్లాండ్ లో ప్రారంభించడం జరిగింది. ఓకే, 4th ఇంటర్నేషనల్ ఆయుర్వేద కాంగ్రెస్ ఎక్కడ జరుగుతుంది అని అడిగితే గనక నెదర్లాండ్స్ కంట్రీలో జరుగుతుంది. ఓకే, సో ఎవరు ప్రారంభించారు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఆయుష్ మినిస్ట్రీ అయిన శ్రీపాద యశో నాయక్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ద బై యాన్యువల్ టాక్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ బంగ్లాదేశీ బోర్డర్ ఫోర్సెస్ బిగాన్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, మనకి భారతదేశం మరియు బంగ్లాదేశ్ సరిహద్దుల దళాల మధ్య ద్వివార్షిక చర్చలు అనేవి న్యూఢిల్లీలో ప్రారంభమవడం జరిగినాయి. ఓకే, సో ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ ఫోర్సెస్ కి సంబంధించిన ఇష్యూస్ అనేవి న్యూఢిల్లీలో మనకి చర్చించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, బినయ్ కుమార్ ఎజ్యూమ్స్ ఛార్జ్ ఆఫ్ సెక్రటరీ ఇన్ స్టీల్ మినిస్ట్రీ. ఓకే, సో బినయ్ కుమార్ గారు స్టీల్ మంత్రిత్వ శాఖ యొక్క కార్యదర్శిగా రీసెంట్ గా బాధ్యతలు చేపడటం జరిగింది. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ మినిస్ట్రీ యొక్క సెక్రటరీ ఎవరు అంటే రీసెంట్ గా అపాయింట్ అయింది బినయ్ కుమార్. ఓకే ఓకే, నెక్స్ట్, ఇండియా శ్రీలంక జాయింట్ ఎక్సర్సైజ్ సిల్లింగ్స్ 2018 బిగిన్స్ ఇన్ శ్రీలంక. ఓకే, మనకి మిలిటరీ ఎక్సర్సైజ్ అనేవి డిఫరెంట్ కంట్రీస్ మధ్య జరుగుతాయి కదా, రీసెంట్ గా మనకి ఇండియా శ్రీలంకలో మధ్యలో మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. దాని యొక్క నేమ్ ఏంటంటే సిల్లింగ్స్ 2018. ఎక్కడ జరిగింది అంటే మనకి శ్రీలంకలోనే ఈ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. ఓకే, సిల్లింగ్స్ అనేది మనకి ఇండియా శ్రీలంక మధ్యలో జరిగే జాయింట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్, శ్రీ పీయూష్ గోయల్ లాంచెస్ అపూర్తి మొబైల్ యాప్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఈ ప్రిక్రూట్మెంట్ సిస్టమ్. దిస్ యాప్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా రిలేటెడ్ టు ఈ టెండరింగ్ అండ్ ఈ ఆక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. మనకి టెండర్స్ అనేవి కండక్ట్ చేస్తారు కదా, అలాగే ఆప్షన్స్ అనేవి, ఈ రెండింటిని కూడా ఆన్లైన్ లో, ఈ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ అంటే ఆన్లైన్ లో కండక్ట్ చేయడం కోసం, దానికి సంబంధించి ఈ అపూర్తి అనే మొబైల్ యాప్ ని మనకి రైల్వే మినిస్ట్రీ అయిన పీయూష్ గోయల్ గారు ప్రారంభించడం జరిగింది. ఓకే, పీయూష్ గోయల్ అపూర్తి మొబైల్ యాప్ ని ప్రారంభించారు. ఈ అనువర్తనం భారతదేశ రైల్వేస్ యొక్క ఈ టెస్టింగ్ మరియు ఈ వేలం సంబంధిత కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడం జరుగుతుంది. ఓకే, సో కొన్ని మిస్టేక్స్ అనేవి ఉన్నాయి, ఎగ్జాక్ట్ గా తెలుగు పాయింట్ అనేది చూసుకోండి. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అపూర్తి అనే మొబైల్ యాప్ ని ఇండియన్ రైల్వే మినిస్ట్రీ అయిన పీయూష్ గోయల్ గారు ప్రారంభించారు. ఈ యాప్ దేనికోసం అంటే ఈ ఆక్షన్ అండ్ ఈ టెండరింగ్ అనేవి కండక్ట్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్, శ్రీ మనోజ్ సింహ ఇనాగ్రేట్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ మొబిలిటీ ఆర్గనైజ్డ్ బై ద ఇండియన్ రైల్వేస్ అండ్ నీతి ఆయోగ్. ఓకే, సో మనకి ఇండియన్ రైల్వేస్ మరియు నీతి ఆయోగ్ ఇద్దరు కలిసి ఆర్గనైజ్ చేస్తున్న కాన్ఫరెన్స్ అనేదే ఈ మొబిలిటీ అనే కాన్ఫరెన్స్ అనేది. దీన్ని ఎవరు ప్రారంభించారంటే మనోజ్ సింహ గారు ప్రారంభించడం జరిగింది. ఓకే, మనోజ్ సింహ భారతీయ రైల్వేస్ మరియు నీతి ఆయోగ్ నిర్వహించిన ఈ మొబిలిటీ కాన్ఫరెన్స్ ను ప్రారంభించారు. నీతి ఆయోగ్ అంటే తెలుసు కదా మనకి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, ఇండియాలో ఉన్న ప్లానింగ్ కమిషన్ ని రీప్లేస్ చేసి ఈ నీతి ఆయోగ్ ని తీసుకురావడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు అంటే మనకి ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో, అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో, వాళ్లే మనకి నీతి ఆయోగ్ చైర్మన్ కింద వ్యవహరిస్తారు. అలాగే వైస్ చైర్మన్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. ఓకే, ప్రజెంట్ వచ్చి వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, ఇది ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. సీఈఓ నీతి ఆయోగ్ యొక్క సీఈఓ ప్రజెంట్ వచ్చి శ్రీ అమితాబ్ కాంత్. ఓకే, అలాగే రైల్వే చైర్మన్ బోర్డు ఎవరు అంటే శ్రీ అశ్విని లోహాని. ఓకే, ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి, ఇవి కూడా రిలేటెడ్ పాయింట్స్ అనేవి. నెక్స్ట్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే, ఎంఎస్ఎంఈ అంటాం కదా, అంటే ఏంటి అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. మినిస్ట్రీ హ్యాస్ అప్రూవ్డ్ ఏ ప్రపోజల్ బై ద ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ KYIC టు ఇంక్రీజ్ ద వేజెస్ ఆఫ్ ఆర్టిషియన్స్ బై ఓవర్ 36%. ఓకే, సో ఖాదీ అండ్ ఇండస్ట్రీస్. ఓకే, సో మైక్రో స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ అనేది కళాకారుల వేతనాలను 36% పెంచడానికి ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ప్రతిపాదనను ఆమోదించడం జరిగింది. ఓకే, సో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ KYIC ఉంది కదా, వీళ్ళు ప్రపోజల్ అనేది ఇచ్చారనమాట. ఎవరికి అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి, ఆర్టిషియన్స్ అంటే కళాకారుల జీతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సాలరీస్ అనే వాటిని 36% అనేది ఇంక్రీజ్ చేయమని చెప్పి ప్రపోజల్ ఇచ్చే దానికి ఆమోదం అనేది తెలపడం జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోండి ఎంత పర్సంటేజ్ అంటే 36%. ఓకే ఓకే, నెక్స్ట్, 6th ఎడిషన్ ఆఫ్ బెంగళూరు ఎక్స్పో
బెంగళూరు స్పేస్ ఎక్స్పో వాజ్ ఇనాగ్రేటెడ్ బై ఇస్రో చైర్మన్ డాక్టర్ కె శివన్ ఇన్ బెంగళూరు. ఓకే, బెంగళూరులో మనకి రీసెంట్ గా బెంగళూరు స్పేస్ ఎక్స్పో అనేది జరగడం జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఇస్రో చైర్మన్ అయిన కె శివన్ గారు ప్రారంభించారు. ఓకే, ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి బెంగళూరులో ఉంటుంది. ఓకే, బెంగళూరు స్పేస్ ఎక్స్పోలో 6వ ఎడిషన్ ను ఇస్రో చైర్మన్ కె శివన్ గారు మనకి బెంగళూరులో ప్రారంభించారు. నెక్స్ట్, అంజు ముద్గిల్ అండ్ అపూర్వి చెండేలా హ్యావ్ బికమ్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ ఇండియన్ షూటర్ టు సెక్యూర్ ద కోటా ప్లేసెస్ ఫర్ ద 220 ఒలింపిక్స్. ఓకే, సో అంజు ముద్గిల్ మరియు అపూర్వి చెండేలా వీళ్ళిద్దరూ కూడా మనకి 2020లో జరిగే ఒలింపిక్స్ కి బెత్త కోటా అనేది మనకి ఉంటుంది కదా. అంటే మన ఇండియాలో చాలా మంది ప్లేయర్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనకి బెస్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనకి ఈ ఒలింపిక్ గేమ్స్ కానీ ఇలా ఏదైనా ఏషియన్ గేమ్స్ జరిగినప్పుడు కానీ వాటికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఒలింపిక్స్ కానీ ఇలా పెద్ద గేమ్స్ జరిగే ముందు ఇంకా చిన్న చిన్న గేమ్స్ అనేవి, ఛాంపియన్షిప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. సో అక్కడ ఎవరైతే మంచి ప్రదర్శన ఇస్తారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో వీళ్ళు రీసెంట్ గా మెడల్స్ అనేవి విన్ అవడం జరిగింది షూటింగ్ ఛాంపియన్షిప్ లో. తద్వారా ఆ ప్రదర్శన ద్వారా మనకి ఈ అంజు ముద్గిల్ మరియు అపూర్వ చెండేలాని డైరెక్ట్ గా మనకి 2020 ఒలింపిక్స్ కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, రాజస్థాన్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఫ్రీ మొబైల్ ఫోన్స్ టు ఉమెన్ ఆఫ్ బీపీఎల్ ఫ్యామిలీస్ అండర్ ద బహ్మాస్ యోజన స్కీమ్. ఓకే, సో బహ్మాస్ యోజన స్కీమ్ అనేది ఉమెన్ కి, ఓకే, బీపీఎల్ అంటే బిలో పావర్టీ ఫ్యామిలీస్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి రకరకాలుగా హెల్ప్ చేయడం కోసం ప్రారంభించిన పథకమే ఈ బహ్మాస్ యోజన అనే పథకం. ఈ పథకం కింద బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో ఉమెన్స్ అనేవాళ్ళు, వాళ్ళకి ఫ్రీగా మొబైల్ ఫోన్స్ అనే వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. ఈ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే రాజస్థాన్ ప్రభుత్వం. ఓకే, రాజస్థాన్ ప్రభుత్వం అనేది బహ్మాస్ యోజన పథకం కింద బిలో పావర్టీ లైన్ కుటుంబాలకు, మహిళలకు ఉచిత మొబైల్ ఫోన్స్ అనేవి అందిస్తుంది. ఓకే, డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిటల్ ఇండియాని ఇంకా అభివృద్ధి చేయడం కోసం ఈ పథకాన్ని రాజస్థాన్ గవర్నమెంట్ అనేది ప్రారంభించడం జరిగింది. ఓకే, ఓకే, నెక్స్ట్, పాకిస్తాన్ న్యూ ప్రెసిడెంట్ అరీఫ్ అల్వీ. ఓకే, పాకిస్తాన్ కి కొత్త ప్రెసిడెంట్ గా అరీఫ్ అల్వీ గారు ఎన్నికవడం జరిగింది. ఓకే, పాకిస్తాన్ కొత్త ప్రెసిడెంట్ ఎవరు అంటే అరీఫ్ అల్వీ. నెక్స్ట్, హెచ్డిఎఫ్సి ఆర్గో మేక్స్ ద సైబర్ ఇన్సూరెన్స్ పర్సన్ విత్ ద లాంచ్ ఆఫ్ ఈ సెక్యూర్. ఓకే, హెచ్డిఎఫ్సి ఆర్గో అనేది మనకి సైబర్ ఇన్సూరెన్స్ ని మొట్టమొదటిసారిగా లాంచ్ చేయడం జరిగింది, అదే ఈ సెక్యూర్ అనేది. ఓకే, మనకి జనరల్ గా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది, అలాగే జనరల్ ఇన్సూరెన్స్ లో వెహికల్ ఇన్సూరెన్స్ గానీ హౌస్ ఇన్సూరెన్స్ ఇలా రకరకాల ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అనేవి మనకు ఉంటాయి. అలాగే మనకి ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్స్ కానీ ఇంటర్నెట్ కానీ ఎక్కువగా వాడకం అనేది వచ్చింది, ఆన్లైన్ పేమెంట్స్ అనేవి కూడా మనకి ఎక్కువగా బాగా పెరిగినాయి. ఆన్లైన్ వినియోగంతో పాటు ఆన్లైన్ మోసాలు అనేవి కూడా, హ్యాకింగ్ చేయడం కానీ మనకి ఏదో రకంగా మనీ అనేది దొంగిలించడం ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్లో ఎక్కువగా జరుగుతున్నాయి కదా. సో ఇటువంటి వాటి కోసం ఈ సెక్యూర్ అనే ఇన్సూరెన్స్ అనే వాటిని ఆన్లైన్ సెక్యూరిటీ కోసం హెచ్డిఎఫ్సి ఆర్గో కంపెనీ అనేది ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్, డాక్టర్ పూనమ్ సింగ్ ఇనానమస్లీ నామినేటెడ్ ఫర్ ద సెకండ్ టర్మ్ యాజ్ ద రీజనల్ డైరెక్టర్ WHO సౌత్ ఈస్ట్ ఏషియా. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన సౌత్ ఈస్ట్ ఏషియాకి రీజనల్ డైరెక్టర్ గా ఇనామినస్ గా రెండోసారి పూనమ్ సింగ్ గారు సెలెక్ట్ అవడం జరిగింది. ఓకే, డాక్టర్ పూనమ్ సింగ్ ఏకగ్రీవంగా రీజనల్ డైరెక్టర్ గా WHO సౌత్ ఈస్ట్ ఏషియాకి రెండోసారి నామినేట్ అవడం జరిగింది. ఓకే, నెక్స్ట్, సౌరభ్ చౌదరి క్లించ్డ్ ఎ గోల్డ్ మెడల్ ఇన్ ద 10 మీటర్ ఎయిర్ పిస్టల్ జూనియర్ ఈవెంట్ అట్ ద ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్. ఓకే, ISSF రీసెంట్ గా నిర్వహించిన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ ఈవెంట్ లో మనకి ఇండియన్ ప్లేయర్ అయిన సౌరభ్ చౌదరి వచ్చి గోల్డ్ మెడల్ విన్ అవడం జరిగింది. ఓకే, సౌరభ్ చౌదరి ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ ఈవెంట్ లో మనకి బంగారు పథకాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. సో సౌరభ్ చౌదరి ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు అంటే షూటింగ్. ఓకే, సో సౌరభ్ చౌదరి ఈజ్ రిలేటెడ్ టు షూటింగ్. నెక్స్ట్, BSNL సైన్స్ ఇండియన్ బాక్సర్ మేరీ కామ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. ఓకే, BSNL సంస్థ ఉంది కదా, మొబైల్ నెట్వర్క్ సంస్థ, ఈ సంస్థ రీసెంట్ గా ఫేమస్ బాక్సర్ అయిన మేరీ కామ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో ఇంపార్టెంట్ వన్ గుర్తుపెట్టుకోండి. సో మనకి హిమాదాస్ వచ్చి మనకి అస్సాం స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేశారు, అలాగే BSNL వచ్చి మనకి మేరీ కామ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నిక చేశారు. ఓకే, ఫేమస్ పర్సన్ హిమాదాస్ అథ్లెటిక్ ఉన్నారు కదా, ఏషియన్ గేమ్స్ లో మెడల్స్ ఉన్నాయారు, ఆమెని అస్సాం స్టేట్ గవర్నమెంట్ వచ్చి స్పోర్ట్స్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. అది కూడా రీసెంట్ న్యూస్ వచ్చింది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే,
నెక్స్ట్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఓకే, నాబార్డ్ అనేది ఉంది కదా. సో నాబార్డ్ అనేది 335 కోట్ల రూపాయలని ఆర్ఐడిఎఫ్ ఫండ్ కింద, అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద వెస్ట్ బెంగాల్ కి శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకి సెప్టెంబర్ 1st week లో న్యూస్. ఆల్రెడీ జూలైలో కూడా ఒకసారి 735 కోట్ల రూపాయలని వెస్ట్ బెంగాల్ కి శాంక్షన్ చేశారు. సో ఇది సెకండ్ న్యూస్ అనమాట, ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి రెండింటికి కూడా. ఓకే, సో వ్యవసాయము మరియు గ్రామీణాభివృద్ధికి జాతీయ బ్యాంక్ అయిన నాబార్డ్ అనేది 335 కోట్లను పశ్చిమ బెంగాల్ కు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్ ఆర్ఐడిఎఫ్ కు మంజూరు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇండియా కజకిస్తాన్ జాయింట్ ఎక్సైజ్ కజి ఇండియా 2018 టు బి హెల్డ్ ఇన్ కజకిస్తాన్. ఓకే, సో కాజ్ ఇండియా అంటే ఏం లేదు, కజ్ అంటే కజకిస్తాన్, ఐఎన్డి అంటే మనకి ఇండియా. ఓకే, సో మనకి స్టార్టింగ్ లో సిల్నెక్స్ చూసాం కదా, ఇండియా శ్రీలంక మధ్య జరిగే ఎక్సర్సైజ్ అనేది, జాయింట్ ఎక్సర్సైజ్ అనేది శ్రీలంకలో జరుగుతుందని, అలాగే భారతదేశము మరియు కజకిస్తాన్, ఇండియా కజకిస్తాన్ మధ్యలో జరిగే ఈ కజ్ ఇండియా ఎక్సర్సైజ్ కూడా మనకి కజకిస్తాన్ లో జరుగుతుంది. ఓకే, సో కజ్ ఇండియా అనేది కజకిస్తాన్ మరియు ఇండియా మధ్య జరిగే జాయింట్ ఎక్సర్సైజ్, సిల్నెక్స్ అనేది ఇండియా మరియు శ్రీలంక మధ్యలో జరిగే జాయింట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ హ్యాస్ సెడ్ ఇండియా విల్ షార్ట్లీ అన్విల్ వే వన్ నేషన్ వన్ కార్డ్ పాలసీ ఫర్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దట్ విల్ ఎంటైల్ ద కనెక్టివిటీ బిట్వీన్ ద వేరియస్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్. ఓకే, వివిధ రకాలైన రవాణా రంగానికి అనుసంధిస్తున్న ప్రజా రవాణాకు ఒక దేశము వన్ కార్డ్ విధానాన్ని ఇండియా త్వరలోనే విడుదల చేస్తుందని చెప్పి నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన అమితాబ్ కాంత్ అనే ఆయన పేర్కొనడం జరిగింది. ఓకే, సో వన్ నేషన్ వన్ కార్డ్ పాలసీ అనేది తీసుకురాబోతుందని చెప్పి నీతి ఆయోగ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో రకరకాల వేరియస్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనే దాన్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ ఇనాగ్రేట్ ద మూవ్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ గ్లోబల్ మొబిలిటీ సమిట్ ఆర్గనైజ్డ్ బై ద నీతి ఆయోగ్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, సో మూవ్ అనే ఇండియా ఫస్ట్ ఎవర్ గ్లోబల్ మొబిలిటీ సమిట్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే మనకి నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ నిర్వహించిన మొట్టమొదటి గ్లోబల్ మొబిలిటీ సమిట్ మూవ్ ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, మూవ్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ గ్లోబల్ మొబిలిటీ సమిట్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో. ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ గారు, ఎవరు ఇనాగ్రేషన్ చేశారంటే ఎవరు ఆర్గనైజ్ చేశారంటే నీతి ఆయోగ్. ఓకే, నెక్స్ట్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ సురేష్ ప్రభు అటెండ్ ద 6th ఈస్ట్ ఏషియా సమిట్ ఎకనామిక్ మినిస్టర్ మీటింగ్. ఓకే, ఈఏఎస్ ఈఏఎం 5th ఇండియా ఏషియా ఎకనామిక్ మినిస్టర్ మీటింగ్ ఇన్ సింగపూర్. ఓకే, సింగపూర్ లో 6వ తూర్పు ఆసియా సమిట్ ఎకనామిక్ మంత్రుల సమావేశం మరియు 15వ భారత్ ఏషియన్ ఎకనామిక్ మంత్రుల సమావేశంకు వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు హాజరవడం జరిగింది. ఓకే, రెండింటిని ఓపెన్ చేశారు కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ సురేష్ ప్రభు గారు. 6th ఈస్ట్ ఏషియా సమిట్ ఎకనామిక్ మినిస్టర్ మీటింగ్ అనేది, అలాగే 15వ ఇండియా ఏషియన్ ఎకనామిక్ మినిస్టర్ మీటింగ్ అనేది, ఈ రెండింటిని కూడా సింగపూర్ లో జరిగినాయి. రెండింటికి కూడా మన ఇండియా తరఫున సురేష్ ప్రభు గారు అటెండ్ అవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆస్క్డ్ ద ఆల్ ద షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ విత్ మోర్ దాన్ 10 branches టు అపాయింట్ ఏ ఇంటర్నల్ ఒంబెడ్స్మెంట్. ఓకే, ఒంబెడ్స్మెంట్ అనేది 10 కన్నా ఎక్కువ బ్రాంచ్లు ఎవరైతే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ కలిగి ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇంటర్నల్ ఒంబెడ్స్మెంట్ అనేది అపాయింట్ చేసుకోమని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్ ఎంటర్ప్రీనర్ సమిట్ 2018 ఈజ్ బీయింగ్ హెల్డ్ ఇన్ కాఠ్మండు నేపాల్. ఓకే, అంతర్జాతీయ మనకి మహిళల పారిశ్రామికవేత్తల సమిట్ అనేది రీసెంట్ గా జరిగింది. ఇది ఎక్కడ అంటే నేపాల్ కాఠ్మండులో జరిగింది. ఓకే, నెక్స్ట్ తెలంగాణ కేబినెట్ పాస్డ్ రిజల్యూషన్ కాలింగ్ ఫర్ ద డిసొల్యూషన్ ఆఫ్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, రీసెంట్ గా న్యూస్ లో మీ అందరూ చూసే ఉంటారు, తెలంగాణ అనేది మనకి ఓన్ గా శాసనసభ రద్దుకు పిలుపునివ్వడం జరిగింది. ఓకే, తెలంగాణ శాసనసభ రద్దుకు పిలుపునిచ్చిన తీర్మానాన్ని తెలంగాణ కేబినెట్ అనేది రీసెంట్ గా ఆమోదం కూడా తెలపడం జరిగింది. నెక్స్ట్ పిఎం జనధన్ యోజన టు బి ఓపెన్ ఎండెడ్ స్కీమ్ విత్ మోర్ ఇన్సెంటివ్. ఓకే, సో జనధన్ పిఎం జనధన్ యోజన స్కీమ్ అనేది ఉంది కదా, ఇందులో కొన్ని మార్పులు అనేవి చేయడం జరిగింది. సో అందులో మొట్టమొదటి మార్పు ఏంటంటే, అంతకుముందు మనకి 6 నెలల అకౌంట్ ఆపరేషన్ అనేది గనక సక్రమంగా ఉంటే గనక మనకి జనధన్ అకౌంట్ అనేది మనకి 5,000 రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది కల్పించేవారు కదా. సో ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది అమౌంట్ ని డబల్ చేయడం జరిగింది. అంటే అంతకుముందు మనకి ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ కింద 5,000 రూపాయల దాకా అమౌంట్ అనేది ఇచ్చేవారు, ఇప్పుడు ఈ 5,000 రూపాయలని 10,000 రూపాయలకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి జనధన యోజన అకౌంట్ అనేది
ఆపరేషన్ అనేది ఒక 6 మంత్స్ అనేది సక్రమంగా చేసినట్లయితే మనకి 10,000 రూపాయల దాకా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ అంటే అర్థం ఏంటి అంటే మన అకౌంట్లో సపోజ్ 0 బ్యాలెన్స్ ఉన్నా కూడా మనం 10,000 రూపాయలు అనేది డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, అంటే ముందుగా మనం డబ్బులు అనేవి తీసుకుని లైక్ లోన్ అమౌంట్ అనేది మనీ తీసుకుని తర్వాత మనం రీపే అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ ఓవర్ డ్రాఫ్ట్ లో ఇంక్రీజ్ అనేది అంటే అమౌంట్ డబల్ చేయడం అనేది జరిగింది. ఇది ఒక మార్పు అనేది. అలాగే ఇంకొక మార్పు ఏంటంటే అంతకుముందు ఈ ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడానికి ఏజ్ లిమిట్ ఫర్ అవైలింగ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అండర్ ఇట్ హ్యాస్ ఆల్సో బి రివైజ్డ్ టు 18 to 65 ఇయర్స్ ఫ్రమ్ ఎర్లియర్ ఇట్ వాస్ 18 to 60. అంతకుముందు మనకి ఈ ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవాలంటే కేవలం 18 నుండి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఈ ఏజ్ లిమిట్ కూడా రివైజ్ చేయడం జరిగింది, అంటే 18 నుండి 65కి పెంచడం జరిగింది. ఓకే, ఈ అమౌంట్ ని 5,000 నుండి 10,000 చేశారు, వయసుని 18 నుండి 60 ఉండేదాన్ని 18 నుండి 65కి చేయడం జరిగింది. ఓకే, ఇది మనకి సెకండ్ చేంజ్ అనేది. నెక్స్ట్ థర్డ్ చేంజ్ ఏంటంటే మనకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ అనేది మనకి రూపే కార్డ్ హోల్డర్స్ కి 1 లక్ష రూపాయలు అనేది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేసేవారు. ఈ 1 లక్షని ఇప్పుడు 2 లక్షలకి పెంచడం జరిగింది. ఓకే, 1 లాక్ ని 2 లాక్స్ కి ఇంక్రీజ్ చేశారు. ఓకే, ఈ 3 మార్పులు అనేవి మనకి మెయిన్ గా జనధన్ యోజనలో చేయడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియా నేపాల్ సైన్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ప్రిలిమినరీ సర్వే ఆఫ్ రైల్వే లైన్ బిట్వీన్ రాక్సల్ అండ్ కాట్మాండ్. ఓకే, మనకి బీహార్ లోని రాక్సల్ మరియు కాట్మాండ్ మధ్యలో రైల్వే లైన్ అనేది ప్రిలిమినరీ సర్వే చేయడం కోసం ఇండియా మరియు నేపాల్ అనేది ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఓకే, సో రాక్సల్ అండ్ కాట్మాండు మధ్య రైల్వే లైన్ యొక్క ప్రాథమిక సర్వే కోసం వీళ్ళు ఇండియా మరియు నేపాల్ అనేది ఒప్పందం అనేది చేసుకున్నాయి రీసెంట్ గా, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, నెక్స్ట్ సునీల్ మెహతా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఫర్ ద 2018-19. ఓకే, ప్రజెంట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వర్క్ చేస్తున్న ఎండీ అండ్ సీఈఓ అయిన సునీల్ మెహతా గారిని మనకి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కి చైర్మన్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ఐబీఐ కి చైర్మన్ ఎవరు అంటే సునీల్ మెహతా. ఓకే, 2018-19 సంవత్సరానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబీఐ చైర్మన్ గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ అయిన సునీల్ మెహతా గారిని ఎన్నిక అవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇండియన్ మూవీ గోల్డ్ హ్యాస్ క్రియేటెడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ బాలీవుడ్ ఫిలిం ఎవర్ టు రిలీజ్ ఇన్ సౌదీ అరేబియా. ఓకే, మన ఇండియాలో మూవీ అనేది బాలీవుడ్ మూవీ అయిన గోల్డ్ అనేది మొట్టమొదటిసారిగా సౌదీ అరేబియాలో రిలీజ్ అయింది. ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీ కూడా సౌదీ అరేబియాలో రిలీజ్ అవడం జరగలేదు. ఓకే, సౌదీ అరేబియాలో విడుదలైన మొట్టమొదటి బాలీవుడ్ చిత్రంగా భారతీయ చలన చిత్రం గోల్డ్ అనేది చరిత్ర సృష్టించడం జరిగింది. ఈ విధంగా రిలీజ్ అయ్యి, ఓకే, సో ఈ గోల్డ్ మూవీ యొక్క డైరెక్టర్ ఎవరు అంటే రిమా కాక్తి. ఓకే, రిమా కాక్తి వచ్చి మనకి ఈ మూవీ యొక్క దర్శకుడు, డైరెక్టర్ అనే అతను. యాక్టర్ ఎవరు అంటే మనకి అక్షయ్ కుమార్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ సమిట్ 2018 వాస్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, అంతర్జాతీయ ఏవియేషన్ సమిట్ అనేది రీసెంట్ గా 2018 సంవత్సరానికి గాను మనకి ఇండియాలోని న్యూఢిల్లీలో జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఇంకడే అగ్రిమెంట్ టు కొలాబరేట్ ఆన్ గగన్యాన్ ఇస్రో ఫస్ట్ హ్యూమన్ స్పేస్ మిషన్. ఓకే, గగన్యాన్ అనే మిషన్ కి మనకి ఇండియాలో జరిగే మిషన్ అనేది ఇస్రో కండక్ట్ చేస్తుంది. ఇది ఇస్రోకి సంబంధించిన ఫస్ట్ హ్యూమన్ స్పేస్ మిషన్. ఓకే, సో ఈ మిషన్ లో మనకి హెల్ప్ చేయడానికి ఫ్రాన్స్ అనేది ఒప్పుకోవడం జరిగింది. సో ఇండియా మరియు ఫ్రాన్స్ ఇద్దరు కలిసి అగ్రిమెంట్ అనేది చేసుకున్నారన్నమాట. వీళ్ళిద్దరూ మన ఇండియా మరియు ఫ్రాన్స్ కొలాబరేట్ అయ్యి ఈ గగన్యాన్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ మిషన్ ని ప్రారంభించడం జరుగుతుంది. ఓకే, ఇస్రో యొక్క మొదటి మానవ అంతరిక్ష కార్యక్రమమైన గగనయాన్ పై సహకారం అందించడానికి భారతదేశం మరియు ఫ్రాన్స్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ దీపక్ మిశ్రా రికమెండ్స్ రంజన్ గొగోయ్ యాజ్ ద నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దీపక్ మిశ్రా గారు మనకి రంజన్ గొగోయ్ని నెక్స్ట్ చీఫ్ జస్టిస్ గా అపాయింట్ చేయమని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. సో మోస్ట్ ప్రాబబుల్లీ నెక్స్ట్ మనకి నెక్స్ట్ చీఫ్ జస్టిస్ వచ్చి అక్టోబర్ లో అయినా రిటైర్ అవడం జరుగుతుంది దీపక్ మిశ్రా గారు. సో మేబీ మనకి రంజన్ గొగోయ్ గారు నెక్స్ట్ ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం అనేది ఉన్నది. ఓకే, కన్ఫర్మ్ అనేది ఇంకా కాలేదు, మేబీ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే, రంజన్ గొగోయ్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ రిలీజ్ ఎ బుక్ టైటిల్డ్
మూవింగ్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్ ఏ ఇయర్ ఇన్ ఆఫీస్ పబ్లిష్డ్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఎం వెంకయ్య నాయుడు డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, మనకి వెంకయ్య నాయుడు గారు రాజ్యసభ చైర్మన్ మరియు వైస్ ప్రెసిడెంట్ గా ఒక సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కి సంబంధించి బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్ ఏంటి అంటే మూవింగ్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్ ఏ ఇయర్ ఇన్ ఆఫీస్. ఓకే, సో ఈ బుక్ని ఎవరు ప్రారంభించారంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మాజీ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు కలిపి ఈ పుస్తకాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు భారత ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్ గా తన మొట్టమొదటి సంవత్సరంలో ఎం వెంకయ్య నాయుడు అనుభవాలపై ప్రచురించిన మూవింగ్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్ ఎన్ ఇయర్ ఇన్ ఆఫీస్ అనే పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఓం ప్రకాష్ మిత్రవాల్ క్లించ్డ్ ద ఫస్ట్ గోల్డెన్ 15 మీటర్ పిస్టల్ ఈవెంట్ ఎట్ ద 2018 ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఓకే, 2018 ఇంటర్నేషనల్ 50 మీటర్ల షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో ఓం ప్రకాష్ మిత్వాల్ వచ్చి మనకి బంగారు పథకాన్ని విన్ అవడం జరిగింది. ఓకే, సో ఓం ప్రకాష్ మిత్వాల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే షూటింగ్. సో ఇవి మనకి సెప్టెంబర్ 1st week లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. దీనికి రిలేటెడ్ గా నేను సపరేట్ గా క్విజ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, అది కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.